సంపూర్ణ కార్తీక మహాపురాణము 23వ రోజు పారాయణము పంచదశాధ్యాయం తు అప్పుడా ముని కరుణాకరణమైన దృష్టిను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధ్రుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త కండి తావయవాలను చూసి బృంద గోల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుక ముని నవ్వుతూ, శివోపాహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యము కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడువుగా జలంధ్రుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు. కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామినవై చరించిన నీ ప్రవర్తన నిందింపబడినగాక. నీ మాయతో ఇతఃపూర్వం కల్పించిన వానులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యని హరించుదురుగాక. నీవు భార్య వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడివై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమై గతి అయిన వాడిని ఆ గురువుగాక అని శపించి తన నకిలేషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలుగున కాలిపోయిన ఆమె యొక్క చిత్తభస్మాన్ని తన తనువంతా పోసుకొని విలపింపసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరెన్ని విధాలు చెప్పిన విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 15వ 16వ అధ్యాయములు 23వ అంటే బహుళ అష్టమి రోజు పారాయణము సమాప్తము.